जीवो नंबर 3 अमल चेयालंटू विशाख जिला अरकु एजेंसी आदिवासी संघालु चेपट्टिन बंद विजयवंतंगा कोनसागुतुंदी। ई बंदुलो जेएसी प्रधान कार्यदर्शि माणिक्यम, एसटी प्रधान कार्यदर्शि सेटी गंगाधर स्वामी, विशाख जेडपीडीसी वैस चेयरमैन अप्पारावु नाराजी गोविंदराव तदितरुलु पाल्गोन्नारु। आंध्रप्रदेश मन्यमंता कूडा बंद निर्वहिस्तुन्नाम। ई रोजु रेपु अंटे 48 గంటలు బంద్ తలపెట్టడం అనేటటువంటిది జరిగింది। దీని ముఖ్య కారణం ఏంటంటే ఆదివాసులకు రక్షణ కవచమైనటువంటి జీవో నంబర్ 3 మేము ఏదైతే ఏదైతే న్యాయస్థానాన్ని దేవాలయంగా దేవస్థానంగా చూస్తామో ఆ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మరి ఆదివాసుల నోటిలో మట్టి కొట్టేటట్లు తీర్పునిస్తూ దాన్ని రద్దు చేయడం జరిగింది। దాన్ని మరి నిరసిస్తూ ఖండిస్తూ ఇవేళ భారతదేశములో ఉన్నటువంటి ఆదివాసులు ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు మరి గత వారం కూడా నిరావధికంగా మరి బంద్ నిర్వహించడం జరిగింది। దాని కొనసాగింపుగా మరి రేపు 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది। మరి ఆ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబర్ 3 ని సాధారణంగా పునరుద్ధరించడం కాకుండా జీవో నంబర్ 3 ని చట్టబద్ధత కల్పిస్తూ చట్టాన్ని తయారు చేసి మరి రాష్ట్ర గవర్నర్ అలాగే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ మరి ఆదివాసులకు చక్కటి కట్టుదిట్టమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము తెలియజేయడం కోసం అని చెప్పేసి ఇవేళ ఆంధ్రప్రదేశ్ లో మన్యమంతా కూడాను మరి బంద్ నిర్వహించడం జరుగుతుంది। అంతే కాకుండా మరి న్యాయస్థానాలకు మేము ఒకటి కోరుకుంటున్నాం। గత ఈ రెండు ఏళ్ళది చూసుకున్నట్లయితే మరి తరతరాలుగా ఆదివాసీ ప్రాంతంలో పుట్టి ఆదివాసీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసుల్ని ఆదివాసులు మరి ఆదివాసులపై కఠినమైనటువంటి పదజాలం వాడుతూ ఆదివాసులు సొరబాటుదారులు వారు మన్యం నుండి వాళ్ళని గెంటివేయాలని చెప్పేసి గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత దళితులకు గిరిజనులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కూడా మరి రద్దు చేస్తూ మరి ఆ దళితుల యొక్క పోరాటాలు మళ్ళీ ఉధృతం చేయడంతో నామమాత్రంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టాన్ని మేము అట్లానే ఉంచుతున్నామని చెప్పేసి కోరాల తీసినటువంటి పులిలాగా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టే కానీ ఫలితం లేనటువంటి రక్షణ లేనటువంటి చట్టంగా ఇవాళ మా ముందు ఉంచింది। ఇటీవల కాలం మరి జీవనమత్రి కూడా ఈ రకంగా నిర్వహించడం పట్ల మరి రద్దు చేయడం పట్ల సుప్రీంకోర్టు అలాగే కోర్టుల పట్ల కూడా మేము భయాందోళన చెందేటటువంటి పరిస్థితులు మరి ఆదివాసీ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు సంకించాల్సినటువంటి పరిస్థితులు మేము ఉన్నాం।